Hey, good evening friends, welcome to Computer Exam Somo Library. So current affairs lo bhaganga ivala 2019 current affairs chusinatlayite so 2000 Australia Open Tennis 2019 jaragadam jarigindi. So jaragabay exams group 1 group 2 kavachu, panchayati secretaries kavachu, so tarvata inga unnai kada DO gani, so vaatannitini drishtilo unchukoni 2019 current affairs cheyadam jarugutundi. Expected bit Australia Open 2019, okay, Australia Open Tennis 2019. సో ముందుగా చెప్పిన విధంగా గతంలో కూడా 2018 ఆస్ట్రేలియా ఓపెన్ ఇవన్నీ చెప్పడం జరిగింది. మీరు ఆర్డర్ ఏదైతే ఉందో అది గుర్తుంచుకోండి. ఫస్ట్ ఏంటంటే మెన్ సింగిల్ ఉమెన్ సింగిల్, మెన్ డబుల్ ఉమెన్ డబుల్, మిక్స్ డబుల్, ఈ ఆర్డర్ ఇలాగే గుర్తుంచుకోవాలి. సో గుర్తుంచుకున్నట్లయితే మీరు కోడ్ని సులభంగా డీకోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అంటే మన క్లాస్లోకి వెళ్ళినట్లయితే, సో మీకు వీడియో క్లారిటీ లేదనిపిస్తే రైట్ టాప్ కార్నర్లో 3 డాట్స్ ఉంటాయి, టచ్ చేసినట్లయితే అక్కడ వీడియో క్వాలిటీ 360 కానీ 480 కానీ చేంజ్ చేసుకోండి. సో ఓకే, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓకే, సో మెయిన్ సింగిల్ ఒకసారి చూద్దామండి. ఒక 2 సార్లు మీరు చదివినట్లయితే ఈ పేర్లన్నీ గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మీరు ఈ కోర్స్ నుంచి వీటిని డీకోడ్ చేసుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. ఒక 2 సార్లు చదవండి. సో ఓకే, సో మెయిన్ సింగిల్, మెయిన్ సింగిల్ విన్నర్ ఎవరంటే నోవాక్ జోకోవిచ్, ఈయన సెర్బియా దేశానికి చెందిన వ్యక్తి. తర్వాత రన్నర్ ఎవరంటే రఫేల్ నాదల్, ఈయన స్పెయిన్ చెందిన వ్యక్తి. ఓకే, అది మెయిన్ సింగిల్. తర్వాత ఉమెన్ సింగిల్, ఉమెన్ సింగిల్ విన్నర్ నవోమి ఒసాకా, ఈమె జపాన్ చెందిన వ్యక్తి. తర్వాత రన్నరు పెట్రా క్విటోవా, చెక్ రిపబ్లిక్ చెందిన వ్యక్తి అండి. తర్వాత మెన్ డబుల్ విన్నర్స్ పియరీ హ్యూక్స్ హెర్బర్ట్ గారు గెలవడం జరిగింది. తర్వాత ఈయన జత ఎవరంటే నికోలస్ మహత్. సో పియరీ హ్యూక్స్ హెర్బర్ట్, నికోలస్ మహత్ ఇద్దరు కూడా ఫ్రాన్స్ దేశానికి చెందిన వాళ్ళు. సో ఓకే, వీరి చేతిలో ఓడిపోయిన వాళ్ళు. రన్నర్స్ ఎవరంటే హెన్రీ కాంటినెన్, ఈయన ఫిన్లాండ్ చెందిన వ్యక్తి. తర్వాత జాన్ ఫియర్స్, ఈయన ఆస్ట్రేలియాకి చెందిన వ్యక్తి. వీళ్ళిద్దరూ సో వీరి చేతిలో ఓడిపోవడం జరిగింది. తర్వాత ఉమెన్ డబుల్స్ విన్నర్స్ ఎవరంటే సమంతా స్టోసర్, ఈమె ఆస్ట్రేలియాకి చెందిన వ్యక్తి. తర్వాత జాంగ్ షుయ్, చైనా. వీరిద్దరూ కూడా ఉమెన్ డబుల్స్ గెలవడం జరిగింది. మరి రన్నర్స్ ఎవరంటే టిమియా బాబోస్, హంగేరికి చెందిన వ్యక్తి. మదనోవిచ్ ఫ్రాన్స్, ఈమె. వీరిద్దరు కూడా ఉమెన్ డబుల్స్ రన్నర్స్. ఓకే, నెక్స్ట్ మిక్స్డ్ డబుల్స్ విన్నర్స్ క్రిస్ కోవా, చెక్ రిపబ్లిక్, ఆండీ రామ్, అమెరికా. తర్వాత మిక్స్డ్ డబుల్స్ రన్నర్స్ అస్త్రా శర్మ, స్మిత్. వీరిద్దరు కూడా ఆస్ట్రేలియాకి చెందిన వ్యక్తులు. సో ఇవి అబ్స్ట్రాక్ట్ అండి. ఆస్ట్రేలియా ఓపెన్ ఫస్ట్ ఆర్డర్ గుర్తుంచుకోవాలని చెప్పాను. ఆర్డర్ ఇంపార్టెంట్, మెన్ సింగిల్, ఉమెన్ సింగిల్, మెన్ డబుల్, ఉమెన్ డబుల్, మిక్స్ డబుల్, ఇవి ఇలాగే గుర్తుంచుకున్నట్లయితే మీకు కోడ్ ఈజీగా గుర్తుండడానికి అవకాశం ఉంది. మీరు ఆ బోన్ చేస్తున్నప్పుడు కానీ ఏదైనా లీజర్గా ఉన్నప్పుడు కానీ, సో 5 నుంచి 10 నిమిషాలు కేటాయించినట్లయితే మీరు ఎప్పుడు మర్చిపోకుండా ఉండడానికి అవకాశం ఉంది. ఓకే, సో వీడియో చూసినట్లయితే మర్చిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఏ విధంగా మనం చాలా సులభంగా చిన్న చిన్న ట్రిక్స్ ద్వారా ఏ విధంగా గుర్తుంచుకోవచ్చు అనే విషయాలు మనం పరిశీలించినట్లయితే చూడండి. సో ఇక్కడ ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ అండి. ఒక ఫ్రెండ్ని టెన్నిస్ ఆడదామని పిలుస్తున్నాండి. ఆ ఫ్రెండ్ని ఏమనిపిస్తుండే, ఆరే ఆ మన ఇద్దరం టెన్నిస్ ఆడదాం, ఆరే ఆ దోనంకో టెన్నిస్ కేలంగా అని పిలిస్తే ఆయన ఫ్రెండ్ అంటున్నాడు, నోరా అంటే నో అనకురా, నో అనకు, నో అంటే నువ్వు క్విట్ అయిపోతావు, గేమ్లోంచి క్విట్ అయిపోతావు. మీకు ఐడియా ఉంటుందండి క్విట్ అంటే ఏంటంటే, మనము ఏదైనా కంప్యూటర్లో ఏదైనా విండోస్ ఓపెన్ చేసినప్పుడు మనం అందులోంచి సాఫ్ట్వేర్ నుంచి బయటకు వస్తున్నప్పుడు మనకు క్విట్ ఆప్షన్ వస్తారండి. క్విట్ ఆప్షన్ వస్తే బయటకు వచ్చాడు అనమాట. సో దాన్ని అలా కాల్యులేట్ చేసుకోండి. సో ఏంటంటే ఆయన ఫ్రెండ్ అంటున్నాడు, టెన్నిస్ ఆడదాం రారా, ఆరే అంటే నోరా అన్నాడు. సరే నోరా అనకు, నోరా అనదురా, నో అంటే నువ్వు గేమ్లోంచి క్విట్ అయిపోతావు. అప్పుడు నీకు హ్యూగ్ లాస్ అవుతుంది. హ్యూగ్ అంటే చాలా పెద్దదండి. హ్యూగ్ లాస్ అవుతుంది కాజా, వాళ్ళ ఫ్రెండ్ పేరు కాజా అండి. హ్యూగ్ లాస్ అవుతుంది కాజా అన్నాడు. ఓకే అన్నాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అన్నాడు, లేదా స్టోర్లో సమంత షూని బోసు విచ్చికిచ్చాడు. బోసు విచ్చికిస్తే ఈ ఎవరైతే ఉన్నారో ఈ క్రేజీ రాము దాన్ని అస్త్రంలా
స్మిత్ మీద వాడాడు, స్మిత్ మీద వాడాడు, ఆ పని ఏదో నేను చూసుకోవాలా, ఆ సమస్యను నేను పరిష్కరించాలా అని ఆయన ఫ్రెండ్ ఆయనతో అన్నాడు అనమాట. అందుకని నేను ఆడలేకపోతున్నాను, 10 డేస్ లీవ్ ఇవ్వాలా అని అన్నాడు. అదేవిధంగా చిన్న చిన్న కథల ద్వారా మనం మొత్తం ఈ విషయాన్నింటినీ కూడా 5 నుంచి 10 నిమిషాల్లో గుర్తుంచుకోవడానికి అవకాశం. చూడండి చాలా సులభం. ఏంటి, ఆరే టెన్నిస్ ఆడదాము, ఆరే అన్నాడు. ఆరే అంటే నోరా అన్నాడు. నోరా, నో అనొద్దురా, నో అంటే నువ్వు గేమ్ నుంచి ఫిట్ అయిపోతావు, అప్పుడు నీకు హ్యూ క్లాస్ అవుతుంది కాజా అన్నాడు ఆయన ఫ్రెండ్. అంటే లేదురా, స్టోర్లో సమంతా షూని బోసు విచ్చిక్ ఇచ్చారా, విచ్చిక్ ఇస్తే ఆ క్రేజీ రాము ఆ షూని ఏం చేశాడు, అస్త్రంలో స్మిత్ మీద వాడారా, ఆ సమస్యను పరిష్కరించాలా అని అన్నాడండి ఆయన ఫ్రెండ్. సో ఆ విధంగా ఒక చిన్న కథ ద్వారా మనము ఈ మొత్తము ఆస్ట్రేలియా ఓపెన్ సంబంధించిన మొత్తం విషయాలు కూడా చాలా సులభంగా గుర్తించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకటి రెండుసార్లు చూడండి, ఒకటి రెండుసార్లు చదవండి. మీరు ఒకటి రెండుసార్లు చదివినట్లయితే మీకు ఈ విషయ ఈ పేర్లన్నీ గుర్తుంటాయి. తర్వాత మీరు ఈ కోడ్ నుంచి సులభంగా డీకోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అదండి ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ 2019 చాలా సులభంగా గుర్తుంచుకోవచ్చు. ఓకే, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.